నమస్కారం కమకరావు గారు. నమస్కారం సార్. చెల్లూరుపేటకి సంబంధించి ఒక నా వైఎస్ఆర్సిపి నాయకుడు మాట్లాడుతున్న ఆడియో ట్రెండ్ అవుతుంది. దానికి సంబంధించి ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారో ఆయన విడుదల రజనీకి 6.5 కోట్లు ఇప్పించారు. దానికి సంబంధించి 3 కోట్లు ఇచ్చారు, ఇంకా 3.5 కోట్లు ఇవ్వాలి దానికి అంటే సర్దుకో అన్నట్టు మాట్లాడుతున్నారు అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు అయితే తోన్నాయో దానికి సంబంధించి వైరల్ అవుతున్నాయి. అంటే దీన్ని ఎలా చూడాలి అంటే వైఎస్ఆర్సిపి అనగానే డబ్బులు నాయకుల దగ్గర నుంచి తీసుకోవటం వల్ల మోసం చేయటం ఇలాంటి అని ఉంటాయి అని అంటారు. బట్ ఇవి మొన్నటి నుంచి ఇంకా ఎక్కువ వెళ్తాయి. దీని గురించి ఏం చెప్పచ్చు అంటే అక్కడ మల్లెల రాజేష్ నాయుడు గారికి చిలకలూరుపేట నియోజకవర్గంలో పోటీ చేపిస్తారని భావించడం జరిగింది. భావించినప్పుడు 6.5 కోట్లు విడతల రజనీ గారికి అప్పుగా ఇవ్వడం కూడా జరిగింది. అప్పుగా ఇచ్చిన దాంట్లో 3.5 కోట్లు మాత్రమే చెల్లించింది ఆమె, ఇంకా తిరిగి 3 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. దాన్ని తీసుకెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర పంచాయతీ పెట్టాడు. ఈయన పంచాయతీ పెడితే ఆయన సర్దుకోమన్నాడు. అసలు ఆయన అలా అంటే ఏంటని చెప్పి నేను బహిరంగంగా ఆయన అందరు ప్రజల ముందు దాని గురించి చెప్పి ఎవరైతే సాక్ష్యం ఉన్నారో వాళ్ళని కూడా చూపించాడు. నేను ఇచ్చినప్పుడు వీళ్ళుండారు అన్నాడు. నేను అనేది ఏంటంటే ఇది గతంలో కూడా సరే ఆ పార్టీ వాళ్ళకి అట్లా వచ్చేసినాయి, వాళ్ళకి అధికారం రావటం అనేది వాళ్ళ అదృష్టం, ప్రజలు కూడా నమ్మారు. అంటే ఎలాంటి వాళ్ళు ఉన్నారంటానికి నిదర్శనాలు ఇవన్నీ కొన్ని. ఇప్పుడు బాధ్యతలు ఇతను మల్లెల రాజేష్, ఎందుకంటే ఇప్పుడు అతని స్థానంలో మళ్ళీ కావటి మనోహర్ నాయుడు గారిని అక్కడ నియమించడం కూడా జరిగింది. సరే అది వాళ్ళ అంతర్గతంగా సంబంధించింది, వాళ్ళ పార్టీ వాళ్ళు చివరి నిమిషంలో అయినా మార్పులు చేర్పులు అనేది రాజకీయ పార్టీలో సహజమే, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంశం ఏంటంటే మంత్రి విడతల రజనీ గారు చాలా ఆర్థికంగా బలవంతురాలు, బాగా డబ్బు ఉంది అని చెప్పి చెప్పుకునేవాళ్ళు నిన్నటి దాకా. అవును. అలాగే ఈ 5 సంవత్సరాల కాలంలో చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో కావచ్చు ఆమె బాగా సంపాదించిందనే పేరు కూడా ఒకటి ఉంది. అంటే బాగా ఆర్థిక స్థితి మంత్రాలకి మరి 6.5 కోట్ల రూపాయలు అప్పు ఎందుకు అవసరం వచ్చింది అనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. అవును. మరి దాంట్లో 3.5 కోట్లు ఇచ్చేసి 3 కోట్లు ఇవ్వకపోవడం అనేది ఇప్పుడు అతను మాట్లాడాడు. ఓకే. అంటే అది చెక్కు ద్వారా ఇచ్చాడా, డబ్బు రూపేణా ఇచ్చాడా? డబ్బు రూపేణా ఇస్తే ఇప్పుడు ఇప్పటికి క్షణం ఈడీ వాళ్ళు వచ్చేసి దాని మీద చర్య తీసుకోవాలి. ఎక్కడది ఆ డబ్బు అనేది తెలియాలి కదా. అవును. 1 రూపాయి 2 రూపాయలు కాదు కదా, 6.5 కోట్ల రూపాయలు ఇవ్వటం అంటే ఇప్పుడు మీ దగ్గర నా దగ్గర ఏదైనా పొరపాటున ఈ ఊరు నుంచి హైదరాబాద్ నుంచి మన స్వగ్రామాలకు వెళ్ళటానికి కారులో వెళ్తున్నాం అనుకోండి, ఏదైనా అవసరాలకు సంబంధించి మనం మర్చిపోయి బ్యాంకులోని తీసినా లేకపోతే మీ బోటల దగ్గర చేబోతులు తీసుకుని వెళ్తున్నా, 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఉంటే తనిఖీ చేసేటప్పుడు కారుని 2 లక్షల రూపాయలు ఉంటే మా 2 లక్షల రూపాయలు వాళ్ళు తీసుకున్నారు మన మీద అభియోగం మోపుతున్నారు. మరి ఇప్పుడు 6.5 కోట్లకు సంబంధించి స్వయాన ఆయనే చెప్పాడు కాబట్టి అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయని విచారణ చేయాలి కదా వీళ్ళు. అంటే కొంతమందిని కావాలని వీళ్ళు చేస్తున్నారు తప్ప దాని ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది కదా. అవునండి. అంటే ఇక్కడ మంత్రి గారు ప్రభుత్వ సలహాదారు గారు అంటే జగన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంతటి శక్తిమంతుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అవును. ఆయన దగ్గర క్యాబినెట్లో మినిస్టర్, ఆమెమో ఇప్పుడు మంత్రి గారు. మరి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటా ఉంటే అంటే ఈయన దగ్గర ఏమన్నా చిలకలూరుపేట నియోజకవర్గానికి ఇప్పించినప్పుడు తీసుకుందా లేదు, అప్పుగా తీసుకుందా, ఇవన్నీ కొంచెం విచారించి ప్రజలకు కూడా వివరంగా చెప్తే అసలు రంగులు బయటపడతా ఉంటాయి కదా. అవును. అంటే ఆవిడ్ని ఎక్కడి నుంచి వేరే చోటకి, గుంటూరు, గుంటూరుకి వెళ్ళారు. గుంటూరుకి వెళ్లే క్రమంలో ఆయన ఇక్కడ ఉండటానికో లేకపోతే ఆవిడ వెళ్తున్నప్పుడు ఇచ్చారనేది ఇస్తే క్లారిటీ ఉంటుంది. ఎందుకు ఇచ్చారా, లేకపోతే బిజినెస్ లేకపోతే అప్పు గాని. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి రోజా గారు కూడా, మంత్రి రోజా గారి మీద ఒక ఆవిడైతే అవును అధికారం ఏదో మున్సిపల్కి దానికి పనిచేస్తున్న ఆవిడ కూడా, వాళ్ళు కూడా అంటే డైరెక్ట్ మంత్రులే ఇలా ప్రజల దగ్గర లేకపోతే పార్టీ వాళ్ళ దగ్గర నార్మల్గా వాళ్ళ దగ్గర తీసుకొని మోసం చేస్తున్న పరిస్థితి. అంటే దీన్ని టోటల్గా చూస్తే ప్రతి వైసీపీలో నాయకులందరూ ఇలాగే ఉంటారా అన్నట్టుగా కూడా ఒక భావన. అంటే మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే లోక్సభ సభ్యులు కావచ్చు, రాజ్యసభ సభ్యులు కావచ్చు, అధికారం ఉండవాళ్లే ప్రజల దగ్గర ధనాన్ని లాగుతారు. ఒకటి ఉద్యోగాలు ఇప్పిస్తామని, 2 పనులు చేసి పెడతామని,
వీళ్ళు ఏదో కోరుకుంటారు కదా గొంతిమ కోరికలు, అవునండి, దానికి మేము ఇలా దొంగదారుల ద్వారా వాళ్ళకి చేపిస్తామని, లేకపోతే గుత్తేదారులందరికీ పిలిచి మీకు ఈ పనులు ఇప్పిస్తాం, దీంట్లో మీకు ఎంత లాభం ఉంటుంది కాబట్టి మాకు ఇంత ఇవ్వండి, వాళ్లే కదా ఎక్కువ వసూలు చేసేది. అవును, అధికారులు రాజకీయ నాయకులే కదండి. అవునండి, ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే నాకు ఇప్పటికి కూడా 2 లక్షల రూపాయలు తీసుకునే అధికారికి కూడా రిక్షా అంటే ఆటో నడుపుకునే అతని దగ్గర చేయి జాపి లంచం తీసుకునే దౌర్భాగ్య స్థితి భారతదేశంలో ఉంది. నెలకి 2 లక్షలు తీసుకునే అధికారి రోజంతా కష్టపడి 200-300 సంపాదించుకునే వాళ్ళ దగ్గర లంచం తీసుకునే దౌర్భాగ్య స్థితి మన భారతదేశంలో ఉంది. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమంటుంది చెప్పండి, దానికి ఎవరో అతిథులు కాదు కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఏమంటున్నారు, ఓటర్లు ఏమన్నా మాకు ఊరకు గెలిపించారా, ఓటుకి 2000 ఇస్తున్నాము లేకపోతే కొన్నిసార్లు 3000 ఇస్తున్నాము, ఒక నియోజకవర్గానికి రమారమి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం, ఇప్పుడైతే 100 కోట్లు అంటున్నారు, గతంలో 50 కోట్ల దాకా ఖర్చు పెట్టబోతున్నాం, వాళ్ళు ఏమన్నా మా మీద ప్రేమతో వేస్తున్నారా, డబ్బులు తీసుకునే కదా వేస్తుంది, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలి, మరి రోజుకి మాతో పాటు 3-4 వాహనాల్లో జనాన్ని తీసుకుని వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా ఈ ఖర్చులన్నీ ఆడుంటాయి అని చెప్పే కదా వీళ్ళు మాట్లాడుతున్నాడు. అవునండి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వాళ్ళకి ప్రజలకు కూడా తెలుసు, ప్రజలు ఏమంటున్నారు ఆ మాట అంటే, వాళ్ళు ఏమైనా జేబులో ఇస్తున్నారా, దోచుకున్న డబ్బే కదా మాకు ఇస్తుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఓకే, కాబట్టి ఈ వ్యత్యాసం అనేది ప్రజల్లో ఈ భావన రాకూడదు, అలాగే ప్రజానాయకులైనటువంటి ఇళ్లలో కూడా అలాంటి భావన ఉండకూడదు. ఓకే, దీన్ని అరికట్ట వేయాలి అంటే నిస్సందేహంగా ఆర్థిక శాఖ వాళ్ళు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఓకే, 6.5 కోట్లు అనేది సామాన్య విషయం కాదు కదా. అవును, మరి ఆర్థిక శాఖ దీన్ని స్వస్థ ఎందుకు కూర్చుంటుంది, ఆదాయ పన్ను శాఖ దీన్ని సుమోటోగా తీసుకొని విచారించాలి. ఇప్పుడు పోయిన గత ఎన్నికల్లో మద్రాసులో జరిగిన ఎన్నికల్లో డబ్బులు విచ్చలవిడిగా పంచుకుంటున్నారని ఎన్నికలే ఆపేశారు కదా, అదే ఎన్నికను ఆపేశారు కదా. మరి ఇప్పుడు ఈయన ఇచ్చిన దాని గురించి 6.5 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. అవును, దాని గురించి ఆదాయ పన్ను శాఖ వాళ్ళు విచారించాలి కదా, దాని మీద చర్యలు తీసుకోవాలి కదా. అవును, చూడాలి మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయమైనా కూడా ప్రజలకు తీయాల్సిన విషయమే కదా ఇదంతా. ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు, ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పుడు తెలియాలి కదా. 6.5 కోట్లు అనేది అది అధికారికంగా కాకుండా అనధికారికంగా ఉన్న డబ్బు కాబట్టి నిస్సందేహంగా దాని మీద విచారణ చేపట్టి ప్రజలకు నిజాలు తెలపాలి, చెప్పాలా. ఆ బాధ్యత కూడా ప్రభుత్వం మీద, ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వం చేస్తుందని నమ్మకం లేదు. ఓకే, వాళ్ళు ఇలాంటి వాళ్ళనే కదా కాపాడుకుంటుంది, ఇలాంటి వాళ్ళని కదా ప్రోత్సహిస్తుంది, ఇలాంటి వాళ్ళకే కదా మంత్రి పదవులు ఇస్తుంది, స్పష్టంగా చూస్తానే ఉన్నాం కదా.